ఈరోజు హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి ఉంది, మహిళలకి రక్షణ కల్పిస్తుంది అని ఎవరైనా ఆశపడితే అది అత్యాశే. ఎందుకంటే ఆవిడకి మహిళల మీద ప్రేమ లేదు, గౌరవం లేదు. తనకిచ్చిన హోంమంత్రి పదవి మీద బాధ్యతగా వ్యవహరించాలని కూడా తెలియకపోవడం మనం ఈ 5 నెలల కాలంలో కూడా చూడటం జరిగింది. ఒకవైపు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అలాగే మహిళల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరిగేస్తున్నారు, వాళ్ళ తొడలు చేతులు ఎక్కడెక్కడో కొరికేస్తున్నారు, వాళ్ళని తగలబెడుతున్నారు. కానీ వాళ్ళని కాపాడమని చెప్పడానికి, వాళ్ళని ఎలాగైనా రక్షించి ఆ తప్పు చేసే వాళ్ళని నియంత్రించే విధంగా పోలీసులకి ఏ రోజు ఆవిడ చెప్పింది లేదు, కేబినెట్లో ఏ రోజు ఆవిడ మాట్లాడింది లేదు. కానీ పోలీసుని ఉపయోగించి ఏ విధంగా ఆడవాళ్ళని వేధించాలి, వాతలు వచ్చే విధంగా ఎలా వాళ్ళని కొట్టించాలి, ఎలా భయపెట్టాలి అనేది మాత్రం తెలియటం నిజంగా చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా సిగ్గుచేటు, ఎక్కడైతే అనిత గారి ఇల్లుందో విశాఖపట్నంలో, ఆ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో లేడీస్ హాస్టల్ వెనక కేజీహెచ్ కొండ మీద గంజాయి సాగు జరుగుతోంది అని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు అంటే నిజంగా ఆవిడ రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే రాత్రి పెడితే మొద్దునికి మొలక రాదు, 4 నెలలుగా సాగు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు హోంమంత్రి గారు? మొన్ననే డిఎస్పీ గారు కుప్పంలో ప్రెస్ మీట్ పెట్టి కుప్పంలో ఎలా ఈ గంజాయి సాగు చేస్తున్నారు, 84 ఎకరాలు గంజాయి సాగు జరుగుతోంది, అలాగే ఎండబెట్టిన ఆ గంజాయి ఎంత ఉంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు సిగ్గుపడట్లేదు, ఇటు అనిత గారు సిగ్గుపడట్లేదు. కానీ ఎప్పుడు ఎదురు దాడి చేయటమే, లేదా 100 రోజుల్లో గంజాయి లేకుండా మేము చర్యలు చేపడతామని ఊరికే పబ్లిసిటీ మాటలు మాట్లాడటం. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప కూడా దాటట్లేదు.